పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పత్రిజీ ఎంతో కరుణామయుడు ఆ కరుణామయుడు అని చెప్పడానికి నిదర్శనమే ధ్యాన ఖైదీ ప్రాజెక్ట్ మరి చాలామంది మరి ఖైదీల్ని ఎంతో హీనంగా చూస్తారు వాళ్ళు ఆ శిక్షని అనుభవిస్తున్నారు కదా అని ఎవరు పట్టించుకోరు కానీ పత్రిజీ మరి ఎంతో కరుణా దృష్టితో ధ్యాన ఖైదీ అన్న ప్రాజెక్ట్ని లాంచ్ చేసి మరి ఖైదీలందరికీ కూడా ధ్యానం నేర్పించి వాళ్ళని ఒక మానవుడిగా మార్చచ్చు అని నిదర్శనంగా చెప్పడం జరిగింది మరి ఈ ధ్యా ధ్యాన ఖైదీ ఈ ఒక ప్రాజెక్ట్ గురించి స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారితో అడిగి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు దర్శో థ్యాంక్ యూ ఎస్ సార్ మరి పత్రిజీ గారు మరి ఎంతో కరుణ దృష్టితో ధ్యాన ఖైదీ అన్న ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది ఈ ధ్యాన ఖైదీ ప్రాజెక్ట్ పెట్టడం ద్వారా మరి ఖైదీలకి ఏ రకంగా ఉపయోగపడింది మరి ఏ రకంగా మరి పత్రిజీ గారు ఈ ధ్యాన ఖైదీల ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళని జరగలిగారు ఇవన్నీ విషయాలు మాతో చెప్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఎస్ యాక్చువల్గా చాలామంది అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలన్నది ఎస్ కానీ ఏ శిక్ష అయినా సరే మనిషి లోపల మార్పు తీసుకురావడం కోసమే కదా ఏది మార్పు తీసుకొస్తుంది కఠినంగా వాళ్ళతో వ్యవహరించడం మార్పు తీసుకొస్తుందా లేకపోతే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు రియలైజ్ అయితే మార్పు వస్తుందా ఎస్ రెండు పద్ధతులు ఉన్నాయి అందరికీ ఒకటే పద్ధతి సెట్ కాదు నేను ఫస్ట్లో నాకు కూడా ఒక క్వశ్చన్ ఉండేది ఇప్పుడు వాడు తప్పు చేశాడు ఎవడో చంపాడు కాబట్టి జైల్లో పడ్డాడు కరెక్టే కదా అనిపించేది నాకు నేను ఇంకొకరిని చంపాలన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు ఎస్ నేను కూడా ఆ వ్యక్తిని కనుక చంపింటే నేను కూడా జైల్లోనే పడాల్సిందే కానీ అంటే ఒక మంచివాడు ఎందుకు చెడ్డవాడుగా తయారవుతాడు ఎస్ అన్నది ఆలోచించినప్పుడు దాని వెనుక ఎన్నో రకాల కారణాలు ఉంటాయి అందరూ చెడ్డవాళ్ళు కాదు జైల్లో ఉన్నవాళ్ళు ఎస్ అంటే తప్పు చేసిన వాళ్ళే కాదు క్షణ కాలంలో జరిగిపోతాయి వేళ ఆ ఎమోషన్స్ అలా పని చేస్తాయి ఆ క్షణిక ఆవేశం మూలంగా ఆ పని చేసి ఉండొచ్చు కానీ మామూలుగా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు కదా చాలా మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు జైళ్ళలో అసలు బయట కంటే కూడా జైళ్ళలో ఉన్న వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు ఓహ్ నిజం అది ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఒక సంఘటన జరిగి ఉంటుంది ఎవరైనా జైలుకి వెళ్ళారు అంటే కనుక ఇప్పుడు దొంగతనాలు చేశారు ఎస్ వాంటెడ్లీ దొంగతనాలు చేశారు వాంటెడ్లీ చంపారు ఓకే వాంటెడ్లీ ఏదైనా చేసి జైలుకి వెళ్ళడం అన్నీ తెలుసు వాంటెడ్లీ చేశారు అది ఒక విషయం ఎస్ రెండవది ఏంటంటే ఆ సమయంలో వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఆ విధంగా రియాక్ట్ అవుతారు దానివల్ల జరిగిన ప్రమాదం వల్ల వాళ్ళు జైలుకి వెళ్తారు ఇది రెండవ టైపు ఓకే కానీ ఏ విధంగా జరిగినప్పటికీ మన లా అనేది ఎలా ఉంటుందో దాని ప్రకారం శిక్షలు వేస్తారు ఈ శిక్షలు అనుభవిస్తున్నప్పుడు మనిషి ఆ శిక్ష అనేది పెట్టిన దానికి కారణం ఏంటి మనిషి లోపల ఆ శిక్ష అనేది శిక్షలాగా కాకుండా శిక్షణలాగా తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళు మంచి జీవితాన్ని జీవించాలన్నది ఇంటెన్షన్ ఎస్ కానీ అలా జరుగుతోందా అది ఒక క్వశ్చన్ మార్క్ అలా జరుగుతోందా అనేది ఎప్పుడు జరుగుతుంది ఆ మనిషి తన లోపల ఒక వివేకం ఉదయిస్తే ఆ మనిషి లోపల మార్పు వస్తుంది అదర్వైజ్ మార్పు రాదు ఎస్ ఇప్పుడు ఒక బోయేవాడు వాల్మీకి ఓకే పిట్టలు కొట్టేటోడు హింస చేసేవాడు జస్ట్ ఒక చిన్న చేంజ్ వచ్చింది అంతే ఎస్ వాల్మీకి మహర్షి అయిపోయేవాడు ఓకే చిన్న చేంజ్ అంతే వీడు పిట్టలు కొట్టేటోడు ఒక హింస చేస్తున్నాడు ఒక దొంగ అని మనం తక్కువ చూపు చూసామనుకో ఒక వాల్మీకిని మనం మిస్ చేసుకున్నట్లు ప్రతి దొంగ ప్రతి హింస చేసిన వ్యక్తి ఒక వాల్మీకితో సమానం ఎప్పుడు వాళ్ళ లోపల ఉన్న దైవత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలిగితే దానికి ఉపయోగపడే ఏకైక అస్త్రం మెడిటేషన్ అందుకే ఈ దివ్యాస్త్రాన్ని పత్రిసారు ప్రతి ఖైదీకి అందాలి అని కలలుగా అన్నాడు దానికోసం ప్రతి జైలుకి వెళ్ళి ధ్యానం చెప్పాడు ఆయన ఫస్ట్లో నాకు ఇది కరెక్ట్ అనిపించేది ఓకే తప్పు చేసిన వాడికి శిక్ష పడింది వాట్ ఇస్ ద రాంగ్ అసలు ఆ కింద ధ్యానం వెళ్ళి వాళ్ళకెందుకు ధ్యానం చెప్పాలనిపించేది నాకు కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధ్యానం చెప్పాల్సింది వాళ్ళకే బయట ఉన్న వ్యక్తులకంటే ఎక్కువ అవసరం లోపల ఉన్న వ్యక్తులకు జైల్లో మగ్గుతుంటారు తర్వాత తమను తాము చాలా క్రిటిసైజ్ చేసుకుంటుంటారు తమ తాము చాలా తక్కువగా చూసుకుంటారు తమ పట్ల తమకు చాలా ఏహే భావన ఏర్పడుతుంది తక్కువ భావన ఏర్పడుతుంది గిఫ్ట్ వచ్చేసి ఉంటుంది లోపల తమ తాము జడ్జ్ చేసుకుంటుంటారు కామెంట్స్ చేసుకుంటుంటారు నెగిటివ్ గా ఇట్లాంటి వాణ్ణి అట్లాంటి వాడిని నాకు ఇలా జరగాల్సిందేలే నాకు తగిన శాస్త్ర జరిగిందిలే తర్వాత బయట వాళ్ళు వచ్చి అవే చెప్తుంటారు నువ్వు ఇట్లాంటి ఓడివి అట్లాంటి ఓడివి నీ వాళ్ళ జీవితం అంత నాశనం అయిపోయింది నీ వల్ల కుటుంబం అంత నాశనం అయిపోయింది వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిన వ్యక్తులు డిస్కరేజ్ చేయడం మొదలు పెడతారు ఎస్ ఫలితంగా ఆల్రెడీ తమ పట్ల తమకు చాలా గిల్ట్ ఉంటుంది చేసిన తప్పుకి దానితో ఇవన్నీ ఇంకా అక్యుబులేట్ అయిపోయి ఇంకా పెరిగిపోతుంది ఒక విషవృక్షం లాగా తయారైపోతాడు తప్ప ఒక మంచి ఆహ్లాదాన్ని నీడనిచ్చే వృక్షంగా ఉండడు ఎస్ మనిషి ఇంకా డ్యామేజ్ అయిపోతాడు ఎంత డ్యామేజ్ అయితే అవ్వకూడదో అంత డ్యామేజు వ్యక్తుల యొక్క మాటల వల్ల తనను తాను చూసుకునేటువంటి విధానం వల్ల ఎంతో డ్యామేజ్ జరుగుతుంది ఎస్ ఇక్కడ నేను ఒకసారి ధ్యాన విద్యార్థి బుక్ తయారు చేసే టైంలో క్షమాగుణం అనేటువంటిది ఒకటి టాపిక్ రాస్తున్నా ఓకే ఆ టైంలో ఉబుంటు స్టోరీ అని ఒకటి తగిలింది ఉబ్బుంటు హవాయి దీవుల్లో ఈ ఉబుంటు జాతి వాళ్ళు ఉంటారంట ఓకే వాళ్ళ జాతి పేరు అది ఉబుంటూ ఉబుంటు అని ఇప్పుడు చాలా ఫేమస్ అది ఆ తెగ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రైబ్ అదొక ప్రత్యేకమైన ట్రైబ్ ఆ తెగ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఆ తెగలో ఒక తప్పు చేశారనుకో ఓకే ఏ తప్పు అయినా కానీ తప్పు ఏదైనా కానీ చేశారనుకో ఆ వ్యక్తిని వాళ్ళు శిక్షించరు ఆ వ్యక్తిని వాళ్ళు శిక్షించరు ఆ వ్యక్తిని తీసుకొచ్చి మధ్యలో నిల్చోబెట్టి వాళ్ళందరూ రౌండ్ అయిపోయి రౌండ్గా గుమిగుడి ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని ఆ వ్యక్తి యొక్క చేసిన మంచి పనులు ఆ వ్యక్తి యొక్క మంచి గుణాలు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను వాళ్ళు ఆల్రెడీ ఆ వ్యక్తి చేసినట్ే అతనికి చెప్తారు నువ్వు ఇంత మంచివాడవి నువ్వు ఇంత గొప్పవాడివి ఇంత గొప్ప లక్షణం నీ లోపల ఉంది ఇంత పెద్ద బుద్ధి నీ లోపల ఉంది ఇంత ఇతరుల మంచి కోసం నువ్వు ఇంత శ్రమ చేసావు ఇంత నువ్వు నిలబడ్డావు మంచి కోసం అని వాళ్ళ యొక్క విషయాలన్నీ అంటే ఆ వ్యక్తి యొక్క మంచిని అంతా కూడా ఆయనకి చెప్తారు రౌండ్గా ఉండి ఓకే ఒక్కొక్క వ్యక్తి ఆ విషయాలని చెప్పి వెళ్ళి హక్ చేసుకుంటాడు వాళ్ళ ప్రేమను పంచుతాడు అది జరిగిన తర్వాత తన ఊపిరి ఆఖరి శ్వాస పోయే వరకు ఒక తప్పు కూడా చేయడంట అంటతను ఇది విన్న తర్వాత షాక్దిన నేను అసలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తప్పు చేసిన జైలు వేసేస్తున్నాం ఓకే అది ఏ తప్పైనా కావచ్చు జైలు వేసినాం ఆ జైలు వేయడం వల్ల మార్పు వస్తుందా ఓకే ఇంకా మగ్గుతున్నాడు ఇంకా లోపల పగలు ప్రతీకారాలు పెంచుకుంటున్నారు లోపల కానీ ఏ శిక్ష అయినా వేసేది వ్యక్తిలో మార్పు తీసుకురావడం కోసం ఎస్ అసలు ప్రేమ అనేదే మార్పు తీసుకొస్తుంది ఇతరులను వాళ్ళు చేసిన మంచిని మనం గుర్తించి ఆ మంచిని మనం చెబితే వాళ్ళలో మార్పు వస్తుంది మనము వాళ్ళ యొక్క వాళ్ళ స్థాయిని స్థితిని మనం తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఇంకా కరుడు కట్టిన తయారవుతారు ఎస్ చాలా మందికి ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఇప్పుడు తప్పు చేసే జైలు లేక ఏం దగ్గర తీసుకుంటారా అని చెప్పేసి ఆ వ్యక్తి తప్పు చేయడానికి ఏం రీజన్ ఆలోచించాలి ఒకసారి ఏం చేశారంటే కడతల్లో ధ్యానమహా యజ్ఞం జరిగేది దాదాపు ఆ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు తాండాలు ఉన్నాయి ధ్యానమహా చక్రం జరిగిన తర్వాత టీవీలు పోయేటివి ప్లేట్లు పోయేవి గ్లాసులు పోయేవి బెడ్షీట్లు పోయేవి పిల్లోస్ పోయేవి బెడ్స్ పోయేవి మంచాలు పోయేవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పోయేవి ఓకే తర్వాత ఈ మొత్తం యజ్ఞం చేసేటప్పుడు కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని పోయేవి ఓకే ప్రతిసారి కొన్ని లక్షల రూపాయల వస్తువులు పోతుంటాయి మనం పోలీస్ కంప్లైంట్ పెట్టేటోళ్ళం కాదు ఓకే ఒకసారి ఉమా మహేష్ మన మాస్టర్కి ఒక ఆలోచన వచ్చింది అసలు ఇలా తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకు ఇలా దొంగతనం చేయడానికి కారణం ఏంటి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఆ వస్తువు అసలు ఆ వస్తువులు ఏందో మనమే ఇస్తే ఇంకా వాడేందుకు దొంగతనం చేస్తాడు ఈ కాన్సెప్ట్ ఒకటి వచ్చింది ఓకే ఇప్పుడు మన ఇళ్ళల్లో వాడనివి చాలా ఉంటాయి అన్నెసరీగా ఒకసారి ఏం చేశాడంటే ఉమా మహేష్ గారు ఒక లారీకి ఎవరెవరు ఏమిస్తారో అన్నింటినీ తీసుకొని వేస్తే ఒక లారీ అయింది అది ఆ లారీ తీసుకుపోయి దానమా మన కరతాల్ పెర్మిట్ దగ్గర ఆపాడు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరికీ చెప్పాడు మీకు ఏమేమి కావాలో అవన్నీ వచ్చి తీసుకెళ్ళిపోండి అని దొంగతనం చేయాల్సిన అవసరం ఏమి ఉంది ఓకే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం కూడా ఏంటంటే సార్ మనము ఉపయోగించనివి ఏవైనా మన ఇంట్లో ఉంటే ఉపయోగించనివి ఎస్ మనకు అవసరం లేనివి ఇతరులకి ఏమైనా తప్పు తప్పుందా ఏం లేదు వాళ్ళు ఉంటారు కదా సో ఇది జరగకనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డబ్బంతా కూడా అందరి దగ్గర ఉంటే కనుక ప్రాబ్లమే లేదు ఎస్ ఇప్పుడు ఆ డబ్బు లేక ఏమవుతుంది లేని వాళ్ళు ఉన్న వాళ్ళని కొలగొట్టాలని చూస్తున్నారు ఎస్ ఓకే అంటే ఎవరైతే అక్రమంగా సంపాదిస్తున్నారో వాళ్ళ డబ్బును కొలగొట్టడానికి చూస్తుంటారు ఎందుకంటే అక్రమ సంపాదన ఎస్ ఇప్పుడు ఎంతో మంది వార్నింగ్లు ఇస్తుంటారు నీ దగ్గర ఇంత అక్రమ సంపాదన ఉంది అని చెప్పేసి ఓకే వీళ్ళకి మండుతుంటుంది ఎందుకంటే సఫర్ అయ్యేటోడు ఎంతో సఫర్ అవుతుంటాడు ఇండియాలో పర్టికులర్గా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదు ఆస్ట్రేలియాలో ఎంత అద్భుతంగా ఉంటుంది అమెరికాలో కానీ ఎంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఇప్పుడు ఒక పని చేసే వ్యక్తి ఆ వ్యక్తికి ఏదైతే కావాలో నెసెసిటీస్ అవన్నీ ఉంటే ఏ వ్యక్తికి దొంగతనాలు చేయాలనిపిస్తుంది ఒక వ్యక్తికి ఏదైతే కావాలో తన నీడ్స్ అవి అవైలబిలిటీలో ఉన్నాయనుకో ఏ వ్యక్తికి దొంగతనం చేయాలనిపిస్తుంది ఎందుకు చేయాలనిపిస్తుంది లేనప్పుడు చేయాలనిపిస్తుంది దాని పర్యవసానం వలన మన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ వేసే శిక్షలు భయంకరమైనవి ఈ శిక్షల వల్ల ఏమవుతుంది కొంతమంది ఉంటారు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి ఆ జైల్లో మంచి మంచి విషయాలు చెప్తూ వాళ్ళని మార్చి సత్ప్రవర్తనలతో బయటకు పంపిస్తుంటారు ఓకే కొంతమంది సరిగ్గా లేని వాళ్ళ దగ్గర మగ్గిపోతారు మనుషులు అక్కడ దానివల్ల ఎంతో డ్యామేజ్ జరుగుతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సారేం చేశాడు అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి కనుక ధ్యానం తెలిస్తే వీడి లోపల వచ్చే అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ప్రవర్తన ద్వారా ఎంతో మంచి జరుగుతుంది అన్న సార్కి అర్థమైపోయింది ఓకే సో ధ్యాన ఖైదీ అనేటువంటి ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు దానిలో భాగంగా ఈ తెలంగాణ ఆంధ్ర మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా అన్ని సబ్జెక్టులలో ధ్యానం చెప్పడం మొదలుపెట్టారు ఒక మేడం వందన అనే మేడం ఉన్నారు భోపాల్ ఓకే ఒక బ్యూటిఫుల్ పిరమిడ్ కట్టారు ఓకే రేకి మాస్టర్లలో ఫ్యామిలీ అంతా మెడిటేషన్ వచ్చారు ఆవిడ దాదాపు రెండేండ్లు కంటిన్యూస్గా సబ్జైల్కి వెళ్ళి ధ్యానం చెప్పింది భోపాల్లో సబ్జెల్ చాలా పెద్దది అది ఓకే చాలా పెద్దది ఆ జైల్లో ఉన్న ఖైదీల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు బుక్ తయారవుతోంది నేను చర్లపల్లి జైల్లో నలభై రోజులు కంటిన్యూగా వెళ్ళి మెడిటేషన్ చెప్పాను కంటిన్యూస్గా దానికి ముందు మారం సారు మారం సార్ వాళ్ళ మేడం చంద్ర మేడం మెగా మురళి గారు ఇంకా ఎంతో మంది మాస్టర్లు అక్కడ చర్లపల్లిలో వాళ్ళందరూ కలిసి పెరుమిడే కట్టారు వరంగల్లో ఒక పిరుముడు కట్టారు జైల్లో ఓహో ఖైదీల కోసం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ జనరల్ జైల్లో ఉన్న వాళ్ళు బయట బయట వ్యక్తులు వచ్చి కలుస్తారు కానీ దీంట్లో ఇక్కడ రివర్స్ అయింది ఆ జైల్లో కట్టిన పిరమిడ్ కోసం బయట నుంచి అందరూ జైల్లోకి లోపలికి వెళ్తున్నారు ఆ పిరమిడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా విన్నాను నేను అవును తర్వాత వరంగల్లో ఒక పర్సన్ ఉన్నాడు ఎస్ ఆయన భగవద్గీత చెప్తే వినడానికి బయట నుంచి వస్తారు బయట నుంచి జైలుకు వచ్చి భగవద్గీత అనేది వెళ్ళిపోతారు అంత మాస్టర్ మాస్టర్లు తయారైపోయారు ఓకే అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ధ్యానం మనకన్నా కూడా ఖైదీలకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక డిస్టర్బ్డ్ సాఫ్ట్వేర్ ఉంది లోపల ఆ సాఫ్ట్వేర్ను సరిచేయాల మాటలతో చెప్తే సరికాదు మీరు నేను ఈ ఇంటర్వ్యూలో ఎన్నో మాట్లాడుకుంటున్నాం ఇది విన్నోడికేం సరికాదు వింటారంటే వినడం వల్ల ఏం రాదు ఏవైతే వింటున్నారో దానిలోకి జర్నీ చేయాలా అప్పుడు మార్పు వస్తుంది ఏ ఇన్ఫర్మేషన్ వినడం వల్ల ఏ మార్పులు రావు దాని గురించి మనం ప్రయత్నం చేస్తే మార్పులు వస్తాయి ఏ ప్రయత్నం లేకుండా ఏ మార్పు ఎప్పటికీ రాదు ముఖ్యంగా ఖైదీలు వాళ్ళ యొక్క ఇంటర్నల్ సాఫ్ట్వేర్ చాలా డ్యామేజ్ అయి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఒక జెంట్ ఉన్నాడు అనుకో అతను ఒక ఫార్టీ ఇయర్స్ జైలుకి వెళ్ళాడు అనుకుందాం ఇంటికాడ తన భార్యని కోల్పోతున్నాడా తన పిల్లల్ని కోల్పోతున్నాడా తల్లిదండ్రులను కోల్పోతున్నాడా ఈ సొసైటీ నంతా కోల్పోతున్నాడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఓకే తన కొలీగ్స్ తన యొక్క అలవాట్లు ఎన్ని అలవాట్లకు దూరం అయిపోతాడు చక్కగా టూర్లకు వెళ్ళేవాడు అనుకో ఉదాహరణకు ఏ టూర్కి వెళ్తాడు పొద్దున్న లేస్తే అదే టూరే ఒకటే టూరు జైలు టూర్ ఎన్ని మిస్ అయిపోతాడు తర్వాత మొత్తం సొసైటీ అంతా కలిసి ఏమని పేరు వస్తుంది ఖైదీ అనేసి పిలుస్తారు సారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎంత దిగజారిపోయిన ఇదిగా చూస్తారు ఓకే అట్లా చాలా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళకి ముఖ్యంగా ధ్యానం అనేది చాలా అవసరం అందుకే పిఎస్ఎస్ఎం కంకణం కట్టుకుంది ధ్యాన ఖైదీ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఖైదీకి ధ్యానం ఏర్పడమే ప్రతి ఖైదీకి వాళ్ళల్లో మార్పు డిఫాల్ట్ వస్తుంది ఎక్కువ మార్పు యాక్చువల్గా అక్కడే వస్తుంది ఎక్కువ మార్పు ఖైదీలలోనే వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారిగా లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్ అయి జైలుకి వెళ్ళిన తర్వాత పొద్దున్న లేస్తే పని చేసే వ్యక్తి ఏ పని చేయకుండా కూర్చుంటాడు తను తాను ఆలోచించుకుంటాడు ఎందుకురా నే ఇలా చేశాను ఏంటి నాకు ఈ కర్మ నాకే ఎందుకు ఇలా వచ్చింది నేనే ఇలా ఎందుకు జైలుకొచ్చాను నాకే ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలోనే ఇలా ఎందుకు జరిగింది అనేక ప్రశ్నలు పడతాయి ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్తుందో ఒక్కసారిగా పైకి లేస్తాడు చాలా ఈజీ ఖైదీలు వాళ్ళకి వచ్చినంత ట్రాన్స్ఫర్మేషన్ బయట వాళ్ళకి కూడా రాదు అంత తొందరగా ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అంత ఈజీగా వచ్చేస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ రెడీగా ఉన్నాడు ఎస్ ఆకలి ఉన్నవాడికి పదార్థం యొక్క రుచి బాగా తెలుస్తుంది అన్నట్లు ఆకలి లేని వాడికి ఆకలి ఉన్నవాడికి తేడా ఉండదు అట్లా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా బాగుండాలి వాళ్ళు గొప్ప జీవితాన్ని జీవించాలి ఆ జైల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ లోపల ఉండేటువంటి ఆ దైవత్వాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో గొప్ప లక్ష్యంతో ధ్యానకైదీ అన్న ప్రాజెక్టు పత్రిక స్టార్ట్ చేశారు ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు దాన్ని ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది నేను వాళ్ళ అనుభవాలతో వరంగల్ మాస్టర్స్వి కరీంనగర్ మాస్టర్స్వి అనేక జైలు ఖైదీల అనుభవాలతో ఒక బుక్ తయారు చేశాను నేను ఆ పుస్తకం పేరు శాంతియుత జీవనం ఓ ఎంత సంతోషపడ్డాడో సార్ ఒరే అన్ని బుక్లో ఎత్తు ఈ ఒక్క పుస్తకం ఒక ఎత్తు ఇది చాలా ఇంపార్టెంట్ ఆనందం చెప్పాడు సార్ ఓకే ఎంత ఆనందపడ్డాడు సార్ తర్వాత ఆ ఖైదీల యొక్క మార్పును చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది అంటే ఖైదీలంటే బేసిక్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓఎంఓ వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళు మనల్ని కూడా ఏదో ఒకటి చేస్తారు మనల్కి కూడా చాలా నష్టం చేస్తారు ఇట్లాంటివన్నీ ఒపీనియన్స్ ఉంటాయి కదా కానీ ఒక ఖైదీలో ఒక దేవుడు ఉంటాడని తెలిసి నాకు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేశారు అలా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చాలా గొప్పగా ఉంది ఆ అనుభవాలను తయారు చేసింది నేనే కదా అంటే ఆ పుస్తకాన్ని తయారు చేసేటప్పుడు వాళ్ళ అనుభవాలను బై డిఫాల్ట్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అవును ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి సరి చేయాలని చెప్పేసి అవును సో ఆ పదే పదే చదువుతూ ఉంటాం వాళ్ళ అనుభవాలు ఉంటే పిచ్చెక్కిపోయింది నాకు సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్స్ అసలు ధ్యానం అనేది ఫస్ట్ వాళ్ళకే అవసరం ధ్యాన ఖైదీ అన్నటువంటి ప్రాజెక్టును ఒకటి పెట్టి ఈవెన్ ఖైదీలకు కూడా ధ్యానాన్ని మనం టీచ్ చేయొచ్చు అన్నటువంటి దానికి తెరలేపింది పత్రికార ఒకరే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు మనం ఏ పని చేస్తున్నాము వాళ్ళు కూడా ఆయా పనులు చేసే ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కానీ ఇంత ఇంత ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఉచితంగా చేసి ఉండకపోవచ్చు చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ అనుభవాలతో పుస్తకం తీసుకురావడం అన్న సాహసం ఎవరు చేయలేదు పిఎస్ఎస్ఎం తప్ప తర్వాత నాకెందుకో అంటే చిన్నప్పటి నుంచి నేను నా ఎక్స్పీరియన్సెస్ ని నేను చూశాను కదా అంటే ఏ మనిషి చేయాలని తప్పు చేయడు ఆ పరిస్థితులు అలా తయారు చేస్తాయి మనిషిని అది చూశాను కదా నేను కాబట్టి ఆ జైళ్ళల్లో ఖైదీలకు ధ్యానం చెప్పడం అనే దానికి బాగా కనెక్ట్ అయిపోయాను నేను అంటే నేను కూడా ఆ పొరపాటున ఇప్పుడు నాకు వచ్చిన కోపానికి నేను ఎవరినైతే చంపాలనుకున్నానో అని చంపేసిందంటే ఈరోజు జైల్లో కూర్చొని మగ్గాల్సింది నేను ఆఫ్ మెడిటేషన్ నేను ఆ పని చేయలేదు ఎస్ నా యొక్క సాధన నా యొక్క పుణ్యము చేసిన మంచి పనులు ఏదో నాపింది మొత్తానికి ఎస్ ఓకే లేకపోతే జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెడతా ఉండాలి తిరిగి వచ్చిన తర్వాత అయినా మనశ్శాంతి ఉంటుందా ఒక ముద్ర పడిపోయి ఉంటుంది ఎస్ సో ఆ ముద్ర పోయేదే పోగొట్టుకుంటే ఏ గుండా గానో రౌడీ గానో తయారైపోయి తిరిగేటోడిని ఇదే హైదరాబాద్ లో చిన్న చిన్న పెద్ద పెద్దవో సెటిల్మెంట్లు చేసుకుంటూ తిరిగేటోని ఏమో కానీ ఈరోజు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా తయారయ్యాను పవర్ ఆఫ్ మెడిటేషన్ పవర్ ఆఫ్ పత్రి పత్రిసార్ అసలు ఎవరికి రాని థాట్స్ వస్తాయి సార్కి అవును ఇప్పుడు ఖైదీల దగ్గరికి పోవడానికి భయపడతారు మామూలుగా అవును ఒకసారి ఏమైందో తెలుసా నేను చర్లపల్లి జైలుకి వెళ్ళి ధ్యానం చెప్పి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నాతో మాట్లాడతా అన్నాడు ఓకే మాట్లాడుతుంటే మాట్లాడ అని చెప్పా ఆ వ్యక్తి దాదాపు ఒక అరగంట సేపు మాట్లాడాడు నాతో ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత ఓకే పోలీస్ ఆయన వచ్చి ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు అతనితో అన్నాడు ఏం లేదు సార్ అతను బాధ ఏదో చెప్తున్నాడు వింటున్నా అన్న ఇద్దరిని చంపాడు రీసెంట్ గా వాడికి కోపం వస్తే కనుక నువ్వు చచ్చిపోతావు నువ్వు బయటికి రా అన్నాడు వణికిపోయినా నేను చూడ్డానికి ఏమో మనిషి అంత సాఫ్ట్ గా ఉన్నాడు ఇద్దరిని చంపాడంట మనం కనీసం నమ్మలేము కొన్ని విషయాల్ని ఎందుకు ఆ వ్యక్తి అలా ఇద్దరిని చంపింటాడు కారణాలు ఏవైనా ఉండొచ్చు కదా కానీ దేనికో తీవ్రంగా బాధపడి ఉంటాడు తీవ్రంగా హర్ట్ అయి ఉంటాడు ఏదో విషయం మొత్తానికి సో చంపేశాడు కానీ ఎంత పశ్చాత్తాపడుతున్నాడు అతను నేను ఇలా చేసి ఉండకూడదు సార్ విషయం చెప్పలేదు ఏం చేశాడో అని చెప్పలేదు కానీ నేను ఈరోజు ఇలా సఫర్ అవుతున్నాను ఎన్ని సంవత్సరాలు ఈ జైల్లో ఉండాలో అంటే చాలా బాధపడుతున్నాడు అతను ఓకే ఓకే అంటే చూడ్డానికి ఏమో ఆ వ్యక్తిని చూస్తే చంపాడు అంటే ఎవడు నమ్మడు అలాంటి వ్యక్తి ఎస్ తర్వాత కరీంనగర్ జైల్లో కూడా అంతే కరీంనగర్ వరంగల్ జైల్లో వరంగల్ జైల్లో కూడా అంతే ఒక అబ్బాయి ఒక హెడ్ మాస్టర్ కొడుకు ఒక్కడే కొడుకు పరమ కోటీశ్వరుడు అనుభవాలు చెప్తుంటే చక్కగా వింటున్నా తర్వాత నేను అడిగా ఒరే ఇంత బాగుండవు నువ్వు మనిషివి నాన్న కోటీశ్వరుడు అంటావు ఇంత ఆస్తుందంటావు ఒక్కడే కొడుకు అంటావు మరి ఎందుకొచ్చేవారు జైలు కన్నా ఒక అమ్మాయి తలనరికాను సార్ అన్నాడు నాకు లోపల ఊరే వీడు చూస్తేనేమో వీడు ఇంత అద్భుతంగా ఉన్నాడు మనిషి నువ్వెట్లా నరికేవరా ఎందుకు చంపేవరా అనడైతే వాడు చెప్పే స్టోరీ ఉంటే భయం వేస్తుంది మనకు అంటే ఏ మనిషి అయినా తన జీవితంలో ఏదైనా ఒక మిస్టేక్ చేశాడంటే దానికి ఏదో కారణం ఉండదు ఎస్ ఆ కారణము తనకు కరెక్ట్ అనిపిస్తుంది తనకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి చేస్తాడు రాంగ్ అనిపిస్తే ఎందుకు చేస్తాడు ఓకే కానీ అక్కడ నుంచి వాట్ ఎవర్ హ్యాపెన్ హ్యాపెన్ అయిపోయింది ఇప్పుడు చంపాడు దాన్ని ఏమైనా తిరిగి ఏదైనా తీసుకురాగలమా లేదు కదా అయిపోయింది కదా ఇంకా అక్కడ నుంచి బయటకు రావాలి మనిషి తను ఏ తప్పు అయితే చేశాడో ఇంకొకరు ఆ తప్పు చేయకుండా తన జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి ఆ వ్యక్తి చెప్పాలి ఇతరులకు అటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతికి తెరలేపారు పత్రిసర్ ఒక నాంది నాంది చెప్పచ్చు అంతే కదా అదొక అద్భుతం అది చిన్న విషయం కాదు ఏ పనైనా చేయడం అన్నది చాలా ఈజీ నువ్వు అసలు ఎన్నో కఠినమైనటువంటి ఘోరాలు నేరాలు తప్పులు అని భావించేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చేసి జైలుకు పోయిన వ్యక్తులకి మనం వెళ్ళి అక్కడ ధ్యానం చెప్పడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అంటే కాదు అంటే పత్రిజీ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఇచ్చారు అంటే నువ్వు ఒక క్రైమ్ చేసి వాళ్ళు జైల్లో వెళ్ళి అక్కడ ధ్యానం చెప్పే కంటే వాడు బయట ఉండగానే మరి ధ్యానం చెప్తే గనుక కస క్రైమే చేయడం కదా అదొక సందేశం కూడా అద్భుతంగా ఇచ్చారు కదా మరి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందుకే మనం ధ్యానం చెప్తున్నాం కదా ఎస్ అందుకే చెప్తున్నాం మనం అట్ ది సేమ్ టైం ధ్యానం చేసిన వాళ్ళు ఎంతో మంది సత ప్రవర్తనతో దాని గుండా బయటకొచ్చేసారు ఎస్ బయటికి వచ్చి ఇప్పుడు భోపాల్లో అయితే గనుక ఒక పర్సన్ ధ్యానం నేర్చుకొని సత్ప్రవర్తనతో బయటకొచ్చేసినడు పంపిచేసినారు బయటికి వావ్ ఇప్పుడు పిరమిడ్ కి కేర్ టేకర్ గా చూసుకుంటున్నాడు వావ్ ఎక్సెలెట్ ఎంత మార్పు అది అంటే వాళ్ళలో ఈజీగా వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు జనాలు అటా ఇటా ఉండాలి ఓకే కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎటు కాకుండా గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు వీళ్ళు అట్లా కాదు ఇట ఇట అంతే ఖైదీగా ఉన్నాడు ధ్యానం చేసినాడు యోగేశ్వరుడు అయిపోయినాడు అంతే ఈ గోడ మీద పిల్లులు ఉంటాయే ఇవి ఎప్పుడు ఇట్లానే ఉంటాయి అవి జీవితకాలం అంతే ఇటు కాదు ఇటు కాదు ఇది ఇటు ఉంటాయి అంతే ఉన్నావు అంటే ఉన్నాయి మమ్మ అంటే మమా అన్నట్లు కానీ ఈ పర్సన్ లో మార్పు చాలా తొందరగా వస్తుంది ఎస్ అందుకే ధ్యాన ఖైదీ ప్రాజెక్ట్ అని చెప్పేసి పత్రి సార్ ఆ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి ఈ రోజు కొన్ని వందల వేల ఖైదీలకు ధ్యానం చెప్పిన ఘనత పిఎస్ఎస్ఎంకే దక్కింది వన్ అండ్ ఓన్లీ కే దక్కింది ఎస్ అందుకే ఖైదీలకు సార్ అంటే చాలా ఇష్టం సార్ ఎలా ఉన్నారండి సార్ బాగున్నారండి పోయినప్పుడల్లా అడిగేవారు గురుగారు ఎలా ఉన్నారండి గురుగారు ఎలా ఉన్నారండి ఎస్ ఏ కోణంలో ఎవరు వదిలిపెట్టలే సార్ ప్రతి ఒక్కళ్ళకి ధ్యానాన్ని అందించడంలో పత్రి పత్రిసారే సిద్ధాస్తు సిద్ధహాస్తులు లేకపోతే ధ్యానకైది ప్రాజెక్ట్ ఏంటి సార్ అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇలాంటి ఎవరు ఆలోచించలేని కోణాల్లో మరి పత్రిజీ ఎలా ఆలోచించగలిగారు అనేసి ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన ఆయన లక్ష్యమే అది ఆయన మిషన్ అది ఎస్ ఏ మిషన్ మీద ఆయన వచ్చాడో ఆ మిషన్ని ఆయన అద్భుతంగా చేశాడు ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పండి అని ఆయన చెప్పేవాడు ఆయన చూసి మనం చెప్పడం ఇన్స్పైర్ ఆయన ఎప్పుడు ఏది వర్డ్స్తో మాట్లాడలేదు ఆయన యాక్షన్స్ యాక్షన్స్ మాట్లాడాయి పత్రిజీ అంటే సో ఇంతకంటే అద్భుతం ఏమని చెప్పాలి ఖైదీల యొక్క అనుభవాలతో బుక్ రావడం ఎక్కడ చూసారా లేదు మరి ఇప్పుడు ఇంకొక అద్భుతమైన బుక్ తయారు చేస్తున్నాం అన్ని జైలు ఖైదీలవి ఎక్స్పీరియన్సెస్ అన్ని తెప్పించి ఒక బ్యూటిఫుల్ బుక్ చేయాలని సో నెక్స్ట్ ఇయర్ వస్తుంది వెరీ గుడ్ యా ఎస్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన ఖైదీ అన్న ఈ ప్రాజెక్ట్ గురించి చాలా విస్తారంగా విపులీకరించి చెప్పారు మరి ఈ ధ్యాన ధ్యానం చెప్పడం ద్వారా మరి ఖైదీలో ఎలాంటి మార్పులు వస్తుంది వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చింది అన్న ఈ మార్మికమైన అంశం చాలా అద్భుతంగా మా ముందు తీసుకొచ్చారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత గురించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు